దేశం నగర్లో స్వయంవరం అనే ఖాదీ షాప్ను ఓపెన్ చేయడం జరిగింది. మరి ఇవి 21 షాపులుగా వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు ప్రదేశాల్లో ఉన్న సందర్భంగా హైదరాబాద్లో మాత్రం 10 బ్రాంచ్ అని చెప్తా ఉన్నారు. మరి 10 బ్రాంచ్లు చేస్తున్నట్టు చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నట్టు లెక్క. ఇది ప్రతి ఒక్కరు కూడా గ్రామీణ ప్రాంతాల్లో వారికి మరి ఇక్కడ లోకల్ ఉన్న వారికి అందుబాటులో ఉండే రేట్లో వారందరికీ అందుబాటులో ఉండే రీతిగా మరి పెట్టిన సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. మరి ఇంత మంచిగా పెట్టింది కాబట్టి వీళ్ళు బ్రాంచ్లుగా ఎదుగుతూ మరి ఈరోజు 10 బ్రాంచ్కి ఎదిగారు. ఇంకా కూడా బ్రాంచ్లు ఎదగాలని చెప్పి ఇంకా మంచిగా నడవాలని చెప్పి రాబోయే కాలంలో ఇంకా కూడా అభివృద్ధి పడాలని ఇంకా చాలా బ్రాంచ్లు ఓపెన్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి ముగ్గురు అన్నదమ్ములు కలిసి మరి బ్రహ్మాండంగా బ్రాంచెస్ పెడుతూ మరి చెన్నై బొంబాయి అదేవిధంగా జైపూర్ వివిధ ప్రాంతాల్లో పెడుతూ మరి ఇక్కడ కూడా వివిధ రాష్ట్రాల్లో పెడుతూ మరి ఇక్కడ కూడా 10 బ్రాంచ్లు పెట్టి మరి అదే రకంగా ముందు తీసుకుపోతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ మంచిగా నడవాలని చెప్పి కూడా కోరుకుంటాను. తెలంగాణ సంబంధించిన అన్ని డ్రెస్సెస్ కానీ అన్నీ కూడా ఇక్కడ చేస్తూ ఇవన్నింటి కూడా వివిధ ప్రాంతాలు కూడా వీటిని ఎక్స్పోజ్ చేసి మరి అక్కడ మరి తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే రీతిలో మరి ఈరోజు మీరు చేస్తున్నందుకు వారికి తెలంగాణ వచ్చిన తర్వాత ఇటువంటి కార్యక్రమం చేపడతాం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటాం. తెలంగాణ సంస్కృతిని తన దగ్గర చాటి చెప్తా ఉన్నారు. ఇంకా గొప్ప విషయం అది. మరి నిన్ననే ఒకటి బుక్ కూడా రిలీజ్ అయింది తెలంగాణ ప్రాంతం నుంచి ఒక మేడం మరి బ్రహ్మాండంగా అందోళన లో శంకరమ్మ గారు అని చెప్పేసి ఆమె కూడా అక్కడ పోరాటం చేసిన యోధురాలుగా గుర్తించడం మరి తెలంగాణ ప్రాంతాన్ని ఒక్కొక్క రకంగా అంటే ఎక్కడెక్కడ యోధులు ఉన్నారు ఎక్కడెక్కడ ఉన్నారు ఈ సంస్కృతులు అన్ని కూడా ఎట్లెట్లున్నాయనే దాని మీద ప్రతి ప్రాంతంలో వెదజల్లే రకంగా మరి కేసీఆర్ గారు 29 రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా ఎట్లయితే చూపించడం అట్లా మీద అన్ని రకాలు కూడా అందరూ కూడా కలిసికట్టుగా మరి దీని ప్రాంతాన్ని డెవలప్ చేసి ప్రాంతాన్ని మరి అన్ని ప్రాంతాలు కూడా మరి విస్తరింపజేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను.